రామాయణం బాలకాండ పార్ట్ 7 చెప్పబోతున్నాను. మీకు క్రితం ప్రజలందరూ వచ్చి భోజనాలు చేస్తున్నారని అక్కడ వరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎలా పొగుడుతున్నారో చూడండి. ఆహా, దశరథ మహారాజా, ఏమన్నం పెట్టావయ్యా, ఏమి వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక నెరవేరుతుంది, నీకు సత్సంతానం కలుగుతుంది, నీ వంశము ఆచంద్ర తారాకము వర్ధిల్లుతుంది అని శుభవచనాలు పలికారు. అలా వచ్చిన వాళ్ళు శుభం పలికితే మనకు కూడా మంచి జరుగుద్దని మనం అందరం అనుకుంటాము. అదేవిధంగా దశరథ మహారాజు కూడా వాళ్ళ శుభవచనాలు విని ఎంతో సంతోషించారు. యాగం చూస్తుంటే యాగం అంటే తెలియని వాళ్ళకు కూడా యాగం ఎలా చేస్తున్నారో అన్నీ కూడా తెలుస్తుంది. స్వాహాని హవిస్తు వేస్తూ ఉంటే, నెయ్యి పడుతూ ఉంటే అగ్నిహోత్రం జ్వలిస్తూ ఉంది. అబ్బా, ఏమి యాగం చేస్తున్నారు అని రెండు చేతులెత్తి అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. అలా యాగం జరుగుతూ ఉంది. ఇక్కడ యాగం చేయడానికి అగ్నివేదికలకు ఇటుకలు పేరుస్తారు. ఈ ఇటుకలు పేర్చడాన్ని చెయ్యనము అంటారు. అవి ఎంత అందంగా పేర్చాలంటే, గరుడు పక్షి తన రెండు రెక్కలను విప్పి శిరస్సును కొద్దిగా ముందుకు వంచి వెనక ఉండే పుంఛాన్ని కొద్దిగా విప్పితే ఎలా ఉంటుందో అలా గరుడ ఆకారంతో ఇటుకల్ని పేర్చాలి. ఆ ఇటుకల్ని పేర్చడం కూడా అందరికీ రాదు, చాలా సమర్థత ఉన్న వాళ్ళే ఆ చయనం చేస్తారు. దశరథ మహారాజు 1 సంవత్సరం పాటు తిరిగి వచ్చిన యాగాస్వాన్ని తీసుకొచ్చి స్తంభానికి కట్టారు. ఇక పట్టమహిషిది ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. పట్టమహిషి అంటే ఎవరంటే, రాజుగారు పట్టాభిషిక్తమైనప్పుడు పక్కన ఏ భార్యనైతే కూర్చోబెట్టుకొని పట్టాభిషిక్తులు అవుతారో ఆ భార్యే మహిష అవుతుంది. ఇక్కడ మనకి మహిష కౌసల్యాదేవి. కౌసల్యాదేవి పక్కన సుమిత్రా కైకేయులు ఉంటారు, కానీ ప్రధాన పట్టమహిషి కౌసల్య మాత్రమే. కౌసల్యని అక్కడికి తీసుకువచ్చారు. ఆ కౌసల్యాదేవి యాగాస్వాన్ని వధించాలి. తర్వాత ఆ యాగాస్వాన్తో ఆయుష్గా చేసి యజ్ఞం చేస్తూ ఉన్నారు. యజ్ఞం పూర్తయిన తర్వాత వంశం నిలబడాలి, సంతానం కలగాలి, దశరథ మహారాజు ఎంత బాగా చేస్తున్నాడు ఈ వయసులో అని అందరూ అనుకుంటున్నారు. తర్వాత ఉన్న రాజ్యమంతా కూడాను, తనకు ఉన్న రాజ్యమంతా కూడాను యజ్ఞం చేసిన వైదికులకి బ్రాహ్మణులకి దానం ఇచ్చేయాలి. మొత్తం కూడాను దానం ఇచ్చేశారు. ఒక్కొక్కళ్ళని పిలిచి, ఉత్తర భాగం ఇది, దక్షిణ భాగం మీకు, అలాగే పటమట దిక్కు, తూర్పు దిక్కు, అట్లాగా 4 దిక్కుల్లో ఉన్న తన సమస్త ఆధీనంలో ఉన్న సమస్త భూమండలాన్ని కూడాను దశరథ మహారాజు ఇచ్చేశారు. ఇంకా ఏమీ లేకుండా ఒట్టి చేతులతో ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఆ పురోహితులు, మహారాజా, ఈ భూమిని పరిపాలించగలవాడు నువ్వే, మాకది సాధ్యం కాదు, కనుక నీ భూమిని తిరిగి తీసుకోవాల్సింది, భూమిని తిరిగి ఇచ్చేటప్పుడు నువ్వు దక్షిణగా మాకు కొంత ఇచ్చి నీ భూమిని నువ్వు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. వారికి గోవులను దశరథుడు ఆ భూములకు బదులుగా 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణాలను దానం చేశాడు. 400 కోట్ల వెండి నాణాలు కూడా ఇచ్చారు. అవన్నీ తీసుకొని వాళ్ళు తిరిగి భూమిని అంతటా, రాజ్యాన్నంతా కూడా తిరిగి రాజుగారికి ఇచ్చేశారు. అంటే మనం ఏదైనా కూడాను దక్షిణ అనేది ముఖ్యము. దక్షిణ లేకుండా ఏ పని కూడాను అది ఫలితం రాదు. అంటే మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరికైనా మన పండు తాంబూలు ఇచ్చినా కూడా అందులో దక్షిణ పెట్టాలి అంటారు, దక్షిణ తాంబూలాలు అంటారు. అలాగే బ్రాహ్మణులు వాళ్ళకు ఆశపడి కాదు, దక్షిణ తీసుకొని తిరిగి వాళ్ళకి భూమిని ఇచ్చేసేయాలి, అప్పటికే ఆయన చేసిన అశ్వమేధ యాగం పూర్తవుతుందని అనుకునే తీసుకున్నారు. తర్వాత వాళ్ళందరూ కూడాను నీకు సత్సంతానం కలుగుద్దని దీవించారు. ఇక్కడితోటి అశ్వమేధ యాగం పూర్తయింది. ఋషిశృంగ మహర్షి లేచి, రాజా, నీకు సంతానం కలగటం కోసం ఒక బ్రహ్మాండమైన పుత్రకామిష్టి యోగం చేయిస్తాను, వచ్చి పీటల మీద కూర్చోమని అడి చెప్పాడు. ఇది అథర్వణ వేదంలో ఈ పుత్రకామిష్టి యాగం గురించి ఉంది. ఇది చాలా
మంచిది, దీ చేయడం మూలంగా సత్సంతానం కలుగుతుంది అని చెప్పారు. ఈ పుత్రకామష్టి యాగం చేసిన తర్వాత ఆ ఫలితాన్ని అందుకోవటం కోసం దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపేర్షులు అందరూ కూడా వచ్చారు. ఈ పుత్రకామష్టి యాగంలో వీళ్ళందరికీ కూడా కొలుస్తున్నారు, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకి పూజలు చేస్తున్నారు. మనకు ఫోటోలు పెట్టుకోవడం కాదు, డైరెక్ట్గా వాళ్లే దేవతలందరూ వచ్చారు. రేపటి పార్ట్ 8లో చెప్పుకుందాము. జై శ్రీరామ్.